ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా, అంటే తెలంగాణలో 45,000 చెరువులు ఉంటే మన నియోజకవర్గంలో దాదాపుగా 760-800 వరకు చెరువులు ఉన్నాయి. దాంట్లో భాగంగా మొదటి విడత, రెండో విడత అని చెప్పేసి ఈసారి మూడో విడత తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 230 చెరువులను కూడా మరమ్మతులు చేయడం జరిగింది. మరి మూడో విడత చెరువులు తీసుకున్నప్పుడు కొన్ని నీళ్లు ఉంటాయి, నీళ్లున్న సందర్భంలో వాటికి కూడిక తీయడానికి ఉండదు, కాబట్టి ఫీడర్ ఛానల్ తీసుకుంటున్నాం. అంటే చెరువుకి నీళ్లు ఎట్నుండి వస్తే ఆ చెరువు నిండుతుంది. కొన్ని చెరువులు ఏమైనా లక్ష్మాపూర్ చెరువు గానీ నస్కల్ చెరువులకు గానీ ఫీడర్ ఛానల్స్ లేవు వాటికి. లక్ష్మాపూర్ చెరువు అయితే ఎప్పుడు నీళ్లు వర్షం పడితే తప్ప దానికి ఒక ఫీడర్ అనేది లేదు. అంటే ఎక్కడన్నా నీళ్లు పడితే అక్కడికి వెళ్ళి వచ్చి చెరువులు చేరుతాయి అనేది లేకపోవడం వల్ల ఆ చెరువు ఎప్పుడు నిండదు. ఇప్పటి వరకు నిండిందా సర్పంచ్ సాబ్, ఎంపీటీ సాబ్? మైసలంది రావద్దని చెప్పేసి ఒక ఫీడర్ ను తయారు చేస్తా ఉన్నాం మనం. దీనికి ఈ చెరువులకు వచ్చే నీళ్ల కోసం కూడా మనం కొన్ని డబ్బులు పెట్టడం జరిగింది. చెరువు కట్ట కూడా పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, సన్నగా ఉంది కాబట్టి ఆ చెరువు కట్ట వెడల్పు కూడా వేసుకుంటా ఉన్నాం. తూము కూడా మంచిగా వేసుకుంటాము, అదేవిధంగా అలుగు కూడా మంచిగా వేస్తాం, మత్తడి మంచిగా వేస్తా ఉన్నాం.